Hi dear students, I am Jay Kumari, lecturer in Commerce, Sri Venkateshwara College, Arts and Science, Amlapuram, affiliated to Adikavi Nannaya University, Rajahmundry. Now we are discussing about the management accounting paper. Next topic is objectives of management accounting. అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ధ్యేయాలు గరిష్ట స్థాయిలో లాభాలను ఆర్జించడం లేదా నష్టాలను కనిష్ట స్థాయిలో ఉంచడానికి యాజమాన్యానికి చేయూత ఇవ్వడమే మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ప్రధాన ధ్యేయంగా చూడవచ్చు. అలాగే మేనేజ్మెంట్ వివిధ విధాన నిర్ణయాలు సక్రమంగా తీసుకోవడానికి మేనేజ్మెంట్ అకౌంటింగ్ అవసరమైన సమాచారంను నివేదికల రూపంలో సమర్పిస్తూ ఉంటుంది. అసలు యాక్చువల్గా మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మేనేజ్మెంట్ అనేది టాస్క్ ఆర్ ఈవెంట్ రూపంలో చేస్తూ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చేసి మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఆ ఆర్గనైజేషన్లో ఉండేటటువంటి ప్రాఫిట్స్ అండ్ లాస్ కానీ లేదంటే ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కానీ ఇవన్నీ ఏం చేస్తుంది? అకౌంటింగ్ రూపంలో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. దాన్నే మనం ఏమని పిలుస్తాం? మేనేజ్మెంట్ అకౌంటింగ్గా పిలవడం జరుగుతుంది. ముఖ్యమైన మేనేజ్మెంట్ అకౌంటింగ్ ధ్యేయాలను క్రింది విధంగా వివరించడం అయినది. ఫస్ట్ వన్ వచ్చేసి హెల్ప్ఫుల్ ఇన్ ప్లానింగ్ అండ్ పాలసీ ఫార్ములేషన్. ఏంటి హెల్ప్ఫుల్ ఇన్ ప్లానింగ్ అండ్ పాలసీ ఫార్ములేషన్? అంటే ప్రణాళిక మరియు విధానాల రూపకల్పనకు సహాయపడడం. చూడండి, మొదటగా చూసినట్లయితే మేనేజ్మెంట్ వివిధ ప్రణాళికలను అంటే ప్లానింగ్ని రూపొందించడానికి అవసరమైన ప్రాథమిక అకౌంటింగ్ సమాచారంను మేనేజ్మెంట్ అకౌంటింగ్గా అందచేస్తూ ఉంటుంది. అంటే ప్లాన్స్ రూపొందించడానికి ఖచ్చితంగా మనకి ప్లాన్స్ అనేవి ఉండాలి. ఆ ప్లాన్స్ అనేది రూపొందించడానికి అవసరమైన ప్రాథమిక అకౌంటింగ్ అంటే ప్రైమరీ అకౌంటింగ్ సమాచారంను ఎవరికి అందిస్తుందంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్కి అందజేస్తూ ఉంటుంది. వ్యాపార సంస్థల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ప్లానింగ్ తప్పనిసరి. అంటే ప్లానింగ్ అంటే ఏంటి? ఒక వ్యాపార భవిష్యత్తులు అంటే ఫ్యూచర్లో ఒక ఎస్టిమేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ ఎస్టిమేషన్ ఉన్నప్పుడే మన సంస్థ అనేది ముందుకు కొనసాగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనకు ఖచ్చితంగా ప్లానింగ్ అనేది ఉండాలి. ప్లానింగ్లోనే ఫోర్కాస్టింగ్ అంతర్భాగంగా సంస్థ సాధించవలసిన లక్ష్యాలు ప్రత్యామ్నాయ చర్యలు కలిసి ఉంటాయి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ గత వ్యాపార ఫలితాలను చూపే నివేదికలను భవిష్యత్తుకు అంచనాలను తయారు చేస్తూ ఉంటారు. అంటే ఏం చేస్తూ ఉంటుంది మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది? గత వ్యాపార ఫలితాలను ముందుగా ఉండేటటువంటి ఫలితాల నివేదికను మరియు భవిష్యత్తులో అంచనాలను అనేది తయారు చేస్తూ ఉంటుంది. మేనేజ్మెంట్ అకౌంటెంట్ వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలించి తన దృష్టిలో ఏది సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తుందో సూచిస్తాడు. మేనేజ్మెంట్ అకౌంటెంట్ అందజేసిన సమాచారము అతని అభిప్రాయాలు మేనేజ్మెంట్ ప్లాన్లకు మరియు విధానాల రూపకల్పనలో సహాయపడుతూ ఉంటాయి. అలాగే రెండవదిగా మనం చూసినట్లయితే హెల్ప్ఫుల్ ఇన్ పెర్ఫార్మెన్స్ కంట్రోల్. ఏంటి హెల్ప్ఫుల్ ఇన్ పెర్ఫార్మెన్స్ కంట్రోల్? అంటే కార్యాచరణ నియంత్రణలో సహాయపడుట. మేనేజ్మెంట్ అకౌంటింగ్ పనిముట్లు అంటే డివైజెస్ అయిన ప్రామాణిక కాస్టింగ్ బడ్జెటరీ కంట్రోల్ కార్యాచరణ అంటే పర్ఫార్మెన్స్ నియంత్రించడంలో సహాయపడుతూ ఉంటాయి. పనిని వివిధ యూనిట్లుగా విభజించి ప్రతి యూనిట్కు సాధించవలసిన లక్ష్యాలను నిర్దేశించడం జరుగుతుంది. అంటే ఒక పనిని వివిధ రకాలుగా ఒక యూనిట్గా విభజించి ఏం చేస్తారంటే ప్రతి యూనిట్కి సాధించవలసిన లక్ష్యాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ప్రతి యూనిట్ సాధించవలసిన లక్ష్యాలకు ప్రత్యేకంగా ఒక వ్యక్తి బాధ్యుడిని చేస్తారు. అంటే ఒక టార్గెట్ అనేది మనకి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక వ్యక్తి టార్గెట్ అనేది ఫుల్ఫిల్ చేయవలసి ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేస్తారు? ఒక వ్యక్తికి ఒక పనినిచ్చి సాధించే దిశలో ఆయన నడిపించడాన్నే ఏమంటారంటే ఒక లక్ష్యం సాధించడం అనగా ఒక వ్యక్తిని బాధ్యుడిని చేయడం అని పిలవడం జరుగుతుంది. అతనికి పని పూర్తి చేయడానికి కావలసిన అధికారాన్ని ప్రదానం చేయడం జరుగుతుంది. అంటే ఆ పనిని చేయాలి అంటే మనకు ఖచ్చితంగా ఒక అధికారాన్ని అనేది కలిగి ఉండాలి. అలాంటప్పుడే మనం ఏం చేయగలుగుతాం, ఆ పనిని ఫుల్ఫిల్ చేయగలుగుతాం.
వాస్తవానికి ఫలితాలు పూర్వ నిర్ధారిత ధ్యేయాలతో అంటే ప్రీ డిటర్మైన్డ్ ఆబ్జెక్టివ్స్తో పోల్చడం జరుగుతుంది. ఇందులో తేడాలు ఏమైనా ఉంటే దానిని సరిదిద్దడానికి అవసరమైన చర్యలను మేనేజ్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. అంటే అందులో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులున్నా ఎటువంటి ఏమైనా వ్యూహాలు ఉన్నా కానీ సరిదిద్దడానికి అవసరమైన చర్యలు మేనేజ్మెంట్ అకౌంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. బడ్జెట్ల తయారీ లక్ష్యాల నిర్ణయంలో వివిధ విభాగపు అధిపతులు పాల్గొంటారు. మేనేజ్మెంట్ అకౌంటింగ్ వివిధ విభాగాల మధ్య సమన్వయాధికార వ్యవహరిస్తూ వివిధ విభాగాలు సాధించిన కార్యాచరణను టాప్ మేనేజ్మెంట్కు నివేదిస్తూ ఉంటారు. సంస్థలో పనిచేసే ప్రతి వ్యక్తి యొక్క కార్యాచరణను నియంత్రించడంలో మేనేజ్మెంట్ అకౌంటింగ్ పనిముట్లు మేనేజ్మెంట్కు సహాయపడుతూ ఉంటాయి. సంస్థ సాధించవలసిన లక్ష్యాలను నిర్ణీత కాలంలో సాధించడానికి అనువైన వాతావరణం మేనేజ్మెంట్ అకౌంటింగ్కి కల్పిస్తూ ఉంటుంది. అలాగే మనం మూడవదిగా చూసినట్లయితే హెల్ప్ఫుల్ ఈజ్ ఆర్గనైజింగ్, వ్యవస్థీకరణంలో సహాయపడుట. ఆర్గనైజింగ్ అంటే ఏంటి? వ్యవస్థీకరణ. సంస్థలో వివిధ వ్యక్తుల మధ్య ఉండే సంబంధాన్ని వ్యవస్థ తెలియజేస్తూ ఉంటుంది. ఇందులో అధికార ప్రధానం, బాధ్యతా నిర్ణయం అంటే ఫిక్సింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అనేవి కలిసి ఉంటాయి. మేనేజ్మెంట్ అకౌంటింగ్లో పరిధిలో వ్యయ కేంద్రాల ఏర్పాటు అంటే కాస్ట్ సెంటర్స్, బడ్జెట్స్ తయారీ, వ్యయ నియంత్రణ, కాస్ట్ కంట్రోల్ అకౌంట్స్, ఖాతాల తయారీ, బాధ్యతలు నిర్ణయించడం జరుగుతుంది. ఈ అంశాలను సమర్థవంతమైన వ్యవస్థీకృతకే దోహదపడుతూ ఉంటాయి. అంటే ఈ అంశాలన్నీ దేనికి తోడ్పడతాయి అంటే ఒక వ్యవస్థకు మాత్రమే దోహదపడడానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మనం నాలుగవదిగా చూసినట్లయితే హెల్ప్ఫుల్ ఇన్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, హెల్ప్ఫుల్ ఇన్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, ఆర్థిక సమాచారాన్ని వివరించడంలో సహాయపడుట. అంటే ఏంటి? ఆర్థిక సమాచారాన్ని వివరించడం అంటే ఫైనాన్షియల్గా దాని యొక్క డీటెయిల్స్ని వివరించడంలో ఇది అనేది సహాయపడుతూ ఉంటుంది. మేనేజ్మెంట్కు ఆర్థిక సమాచారం అంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ సులభంగా అర్థమయ్యే విధంగా అందించడం అంటే ఏంటి? సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించడం కానీ మేనేజ్మెంట్ అకౌంటింగ్కు మరొక ముఖ్యమైన ధ్యేయంగా చెప్పడం జరుగుతుంది. ఆర్థిక సమాచారం చాలా వరకు సాంకేతిక స్వభావం అంటే టెక్నికల్ నేచర్ కలిగి ఉండడం వల్ల నిర్వహణ సిబ్బంది వివిధ ఆర్థిక నివేదికలు ప్రాముఖ్యతను ఉపయోగాన్ని తప్పనిసరిగా అవగాహన అనేది చేసుకోలేరు. మేనేజ్మెంట్ అకౌంటింగ్ సాంకేతిక స్వభావం కలిగిన ఆర్థిక సమాచారాన్ని సులభ శైలిలో మేనేజ్మెంట్కి విశదీకరిస్తారు అంటే సులభమైన రీతిలో వివరించడం జరుగుతుంది. ఈ విశదీకరణలో అవసరమైతే గణాంక పనిముట్లు అయిన చార్ట్స్, చిత్రపటాలు, డయాగ్రామ్స్, సూచీ సంఖ్యలు మొదలైన వాటిని వినియోగించడం జరుగుతుంది. అలాగే మనం ఎనిమిదవదిగా చూసినట్లయితే మోటివేటింగ్ ఎంప్లాయీస్ అంటే ఉద్యోగులలో ప్రేరణ కలుగు చేయుట. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీని మోటివ్ చేస్తేనే కదా ఆ సంస్థ కోసం ఆ వ్యక్తి పనిచేయగలుగుతాడు. ఆ మోటివేట్ అనేది మనం ఎలా ఇవ్వాలి అంటే వాళ్ళు ఆ మోటివేట్ని తీసుకుని ఇన్స్పైర్ అయ్యే విధంగా మనం మోటివేట్ చేస్తూ ఉండాలి. ఆ మోటివేట్ అంటే ఏంటి? అసలు ఒక ఆర్గనైజేషన్లో పనిచేసే ఉద్యోగికి నువ్వు ఖచ్చితంగా చేయగలవు, నువ్వు పీస్ఫుల్గా ఉంటే ఏ పనినైనా సాధించగలుగుతావు, అటువంటి టైప్ ఆఫ్ మోటివేటింగ్ మనం చేసినట్లయితే ఆ సంస్థ కోసం ఖచ్చితంగా వ్యక్తి కృషి చేయడానికి సాధ్యమవుతుంది. పని పూర్తి చేయడానికి ఉన్న అనేక ప్రత్యామ్నాయాలలో మంచి ప్రత్యామ్నాయం ఎంపిక చేసుకునేటలో మేనేజ్మెంట్కు సహాయపడుతుంది. ఉద్యోగులు చేయవలసిన పనికి సంబంధించిన టార్గెట్స్ని అంటే నిర్ణయించి వారిలో ప్రేరణ కలుగ చేయాలి. అలాగే వారి కార్యాచరణ అంటే పెర్ఫార్మెన్స్ అభివృద్ధి చేసుకోవడానికి అవసరమైన అదనపు ప్రోత్సాహాలను వారికి కలుగ చేయాలి. అప్పుడు నిర్ణయించిన టార్గెట్స్ని సాధించడానికి సిబ్బందిలో ప్రేరణ కలుగుతుంది. అంటే ఒక ఆర్గనైజేషన్లో ఒక ఎంప్లాయీకి మనం విత్ ఇన్ టైంలో టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలి అని ఇచ్చినప్పుడు ఆ టార్గెట్ కంప్లీట్ చేయడానికి మన ఆర్డర్ వేస్తే సరిపోతుందా? ఆర్డర్ అనేది ఎప్పుడు వేయకూడదు. మన రిక్వెస్టింగ్గా కానీ లేదంటే మనం మాట్లాడే విధానం అనేది కరెక్ట్గా ఉంది.
ఉన్నప్పుడే ఏం చేస్తారు వాళ్ళు ఆ మాటను తీసుకుని ఆ ఫుల్ఫిల్ చేయడానికి కృషి చేస్తూ ఉంటారు. అంటే మనం ఎప్పుడు ఎంప్లాయీని మంచితనంగా మోటివేట్ చేస్తూ ఉండాలి. అలాగే హెల్ప్ఫుల్ ఇన్ మేకింగ్ డెసిషన్స్. ఏంటి హెల్ప్ఫుల్ ఇన్ మేకింగ్ డెసిషన్స్? అంటే నిర్ణయాలు తీసుకునేటలో సహాయపడుట. మేనేజ్మెంట్ అనేక ముఖ్య విషయాలపై నిర్ణయాలను తీసుకుంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి మేనేజ్మెంట్ ఉత్పత్తిని విస్తృతపరచాలని అనుకుంటుంది అనుకున్నాము. అప్పుడు మేనేజ్మెంట్ ఆలోచించవలసింది మొదటిగా శ్రామికుల స్థానంలో యంత్రాలను ప్రవేశపెట్టడం, అలాగే ఆధునిక సాంకేతిక పనిముట్లను ప్రవేశపెట్టడం, మేనేజ్మెంట్ అకౌంటింగ్ వివిధ ఆచరణీయమైన ప్రయత్నాలకు సంబంధించిన రిపోర్టులను అందులో ఇమిడి ఉన్న ద్రవ్య వివరాలను అంచనా వేస్తాడు. అలాగే మేనేజ్మెంట్ అకౌంట్ అందజేసిన సమాచారం నుండి ప్రత్యామ్నాయమును ఎంపిక చేసుకోవడంలో సరైన నిర్ణయాలు తీసుకోవడంలో మేనేజ్మెంట్ ఎంతోగానో సహాయపడుతుంది. అలాగే మనం 7వదిగా చూసినట్లయితే రిపోర్టింగ్ టు మేనేజ్మెంట్. మేనేజ్మెంట్కు రిపోర్టింగ్ టు మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ని నివేదించడం. అంటే సంస్థలలోని పరిస్థితిని ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుని వెళ్ళడం మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క మరొక ముఖ్యమైన ధ్యేయంగా చెప్పడం జరుగుతుంది. సంస్థ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉండడం వల్ల మేనేజ్మెంట్ సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతుంది. ఆర్థిక నివేదికలు, ఇతర రిపోర్ట్ల ద్వారా సంస్థ పరిస్థితిని మేనేజ్మెంట్కు ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉండాలి. వివిధ విభాగాల కార్యాచరణ అభివృద్ధిని, పెర్ఫార్మెన్స్ డెవలప్మెంట్ని ఎప్పటికప్పుడు టాప్ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుని వెళ్తూ ఉండాలి. కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోవడానికి, సంస్థ పనితీరును పరిశీలించడానికి ఈ నివేదికలు ఎంతోగానో సహాయపడుతూ ఉంటాయి. అలాగే 5th వచ్చేసి హెల్ప్ఫుల్ ఇన్ కోఆర్డినేషన్. ఏంటి హెల్ప్ఫుల్ ఇన్ కోఆర్డినేషన్? సమన్వయంలో సహాయపడటకు, వివిధ భాగాల కార్యక్రమాలను సమన్వయపరచడానికి అవసరమైన పనిముట్లను మేనేజ్మెంట్ అకౌంటింగ్కు సమకూర్చుతుంది. ఫంక్షనల్ బడ్జెటింగ్ ద్వారా సమన్వయపరచడం జరుగుతూ ఉంటుంది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ సమన్వయ అధికారి వ్యవహరిస్తూ వివిధ భాగాల కార్యక్రమాలను సమన్వయపరుస్తూ ఉంటాడు. సమన్వయం వల్ల వివిధ విభాగాల సామర్థ్యం మెరుగవడమే కాక సంస్థ లాభదాయకతను కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే 7th వచ్చేసి హెల్ప్ఫుల్ ఇన్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్. పన్నుల పరిపాలనలో సహాయపడటకు రోజురోజుకు పన్నుల పద్ధతి క్లిష్టంగా తయారవుతూ ఉంటుంది. చెల్లించవలసిన పన్ను మొత్తాలను నిర్ధారించడంలోనూ, పన్ను చెల్లింపుదారులు తమ పన్ను మొత్తాల్లో అధికారుల వద్ద డిపాజిట్ చేయడం కానీ, మేనేజ్మెంట్ అకౌంటెంట్లో సలహా సంప్రదింపుల ప్రకారం పన్నుల పరిపాలన అనేది కొనసాగుతూ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పుకుంటున్నాం. దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క ధ్యేయాలు. 8 మనం చదువుకున్నట్లయితే షార్ట్గానే అడగడానికి వీలుంటుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క విధులు. అకౌంటింగ్లో మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఒక భాగమే. నిర్వహణ నిర్ణయాలు, మేనేజ్మెంట్ డెసిషన్స్ తీసుకోవడంలో అకౌంటింగ్ను ఎక్కువగా వినియోగించడం మేనేజ్మెంట్ అకౌంటింగ్ విశ్లేషణ ప్రాముఖ్యతను సంతరించుకున్నది. సంస్థను సమర్థవంతంగా లాభదాయకంగా నిర్వహించడానికి వీలుగా మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆర్థిక సమాచారాన్ని వర్గీకరించి విశ్లేషించి మేనేజ్మెంట్కు సమర్పించబడుతుంది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ముఖ్య విధులను క్రింది విధంగా విశదీకరించును. 1 వచ్చేసి మనం చూడవలసింది ప్లానింగ్ అండ్ ఫోర్కాస్టింగ్. అంటే ప్లానింగ్ మరియు ఫోర్కాస్టింగ్. ప్లానింగ్ అంటే ఏంటి? ప్రణాళికీకరణ. ఫోర్కాస్టింగ్ అంటే ఏంటి? ఎస్టిమేట్ చేయడం.
అంటే వ్యాపార ధ్యేయాల సాధనకు ప్లానింగ్ ఫోర్కాస్టింగ్ తప్పనిసరి. స్వల్పకాలిక దీర్ఘకాలిక ప్రణాళికలను రూపొందించడం, జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలను ముందుగా ఊహించడం మేనేజ్మెంట్ అకౌంటింగ్కు ముఖ్య విధి. భవిష్యత్ వ్యాపారంలో సాధించవలసిన లక్ష్యాలకు సంబంధించిన మేనేజ్మెంట్ టార్గెట్స్ అనేవి నిర్ణయిస్తూ ఉంటుంది. టార్గెట్స్ నిర్ణయించడంలో మేనేజ్మెంట్ అకౌంటింగ్కు వివిధ టెక్నిక్స్ అనగా బడ్జెటింగ్, ప్రామాణిక కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, నిధుల ప్రవాహక నివేదికలు అంటే ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్, నిష్పత్తి రేషియోస్ ఉపయోగించడం జరుగుతుంది. సంస్థకు సంబంధించిన వివిధ కార్యక్రమాలను ప్లానింగ్ చేయడంలో ఈ టెక్నిక్ అనేది సహాయపడుతూ ఉంటుంది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ పనిముట్లను ప్లానింగ్ ఫోర్కాస్టింగ్లో విశేషంగా తోడ్పడుతూ ఉంటాయి. అలాగే సెకండ్ వన్ మనం చూసినట్లయితే మోడిఫికేషన్ ఆఫ్ డేటా, దత్తాంశాన్ని మార్పు చేయుట. దత్తాంశాన్ని మార్పు చేయడంలో అకౌంటింగ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది సహాయం అనేది పడుతూ ఉంటుంది. అంటే దేన్ని మార్పు చేయడానికి, మేనేజ్మెంట్ అకౌంటింగ్ని అలాగే అకౌంటింగ్ని చేంజ్ చేయడానికి ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉపకరించే విధంగా అకౌంటింగ్ సమాచారాన్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్కు మార్పు చేస్తుంది. ఉదాహరణకు అమ్మకాలకు సంబంధించిన దత్తాంశం కావాలంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ దత్తాంశాన్ని వస్తువుల వారీగా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మకాలకు సంబంధించిన దత్తాంశం కావాలంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ దత్తాంశాన్ని వస్తువుల వారీగా, ప్రాంతాల వారీగా, సీజన్ వారీగా, వినియోగదారులు వారికి వర్గీకరించి విశ్లేషించడం జరుగుతుంది. దత్తాంశంను భావస్వరూపం గల గ్రూపులుగా విభజించడం వల్ల అది మేనేజ్మెంట్కు అనేక విధాలుగా సహాయపడడం జరుగుతుంది. అంటే మేనేజ్మెంట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మేనేజ్మెంట్ అకౌంటింగ్ సమాచారాన్ని వర్గీకరించి అవసరమైన మార్పులు అనేవి చేస్తూ ఉంటాయి. అలాగే థర్డ్ వన్ మనం చూసినట్లయితే ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, ఆర్థిక విశ్లేషణ మరియు వివరణ. ఆర్థిక దత్తాంశాన్ని సూక్ష్మీకరించి సులభంగా అర్థమయ్యే విధంగా మేనేజ్మెంట్కు అందించడం మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క కర్తవ్యము. సాధారణంగా ఆర్థిక దత్తాంశము సాంఘిక స్వభావం కలిగి ఉంటుంది. దీనిని అర్థం చేసుకోగలిగినంత సాంకేతిక పరిజ్ఞానం టాప్ మేనేజ్మెంట్కి ఉండకపోవచ్చు, కానీ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఆర్థిక దత్తాంశాన్ని విశ్లేషించి అందరికీ అర్థమయ్యే విధంగా సమర్పించడం జరుగుతుంది. వివిధ ప్రణాళికలకు సంబంధించిన వాస్తవాలను అతని ద్రవ్య రూపంలో అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అనేది వివరించడం జరుగుతుంది. వివిధ ప్రత్యామ్నాయాలపై తన సలహాలను ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మేనేజ్మెంట్ సత్వర నిర్ణయాలు సమర్థవంతంగా తీసుకోవడానికి వీలవుతూ ఉంటుంది. అలాగే ఫోర్త్ వన్ మనం చూసినట్లయితే ఫెసిలిటీస్ మేనేజరియల్ కంట్రోల్, మేనేజ్మెంట్ నియంత్రణకు సదుపాయమును కలగజేయడం. అంటే మొదటిగా మనం చూసినట్లయితే కార్యాచరణకు పెర్ఫార్మెన్స్ నియంత్రణలో చేయడంలో మేనేజ్మెంట్కు మేనేజ్మెంట్ అకౌంటింగ్ సహాయకారిగా ఉంటుంది. అన్ని గనుక ప్రత్యామ్నాయాలను అంటే ఆల్ అకౌంటింగ్ ఎఫర్ట్స్ సంస్థ నియంత్రణ చేయడం వైపు మళ్లించడం జరుగుతుంది. వివిధ విభాగాలకు వృత్తులకు ప్రామాణిక కార్యాచరణమును నిర్ణయించి వాస్తవ కార్యాచరణ దానితో పోల్చాలి. తేడాలు ఏమైనా ఉంటే గమనించడం చేయాలి. సంస్థలోని ప్రతి సిబ్బంది యొక్క కార్యాచరణ అంటే పెర్ఫార్మెన్స్ను అంచనా వేయడానికి మేనేజ్మెంట్ అకౌంటింగ్ మేనేజ్మెంట్కి సహకరిస్తూ ఉంటుంది. పెర్ఫార్మెన్స్ను మదింపు చేయడంలో పెర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్లో అంతర్భాగాలైన ప్రామాణిక కాస్టింగ్ అలాగే బడ్జెటరీ కంట్రోల్ ప్రధాన పాత్రను వహించడం జరుగుతూ ఉంటాయి. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ సంస్థలోని వివిధ యూనిట్ల మధ్య తేడా, విభాగాల మధ్య మరియు సంస్థ బయట వారికి ప్రపంచంతో కమ్యూనికేట్ను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. అంటే ఏంటి, ఒక
కమ్యూనికేట్ అంటే ఏంటి అసలు అంటే ఒక వ్యక్తి నుంచి వేరొక వ్యక్తి సంభాషణ చేయడానే కమ్యూనికేషన్ అంటారు. కమ్యూనికేషన్ 1% టు ఎనదర్ పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ కమ్యూనికేషన్. వివిధ స్థాయిలలో మేనేజ్మెంట్ అంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్స్ అంటే ఉద్యోగులు సహాయార్థం మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేక రిపోర్ట్లను తయారు చేయడం జరుగుతుంది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటుంది. వివిధ పన్నులు అంటే రిటర్న్ దాఖలు చేసే పనిని కూడా అకౌంటింగ్ అప్పగించడం జరుగుతుంది. అలాగే 6th చూసినట్లయితే యూస్ క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్, గుణాత్మక సమాచారమును ఉపయోగించడం అంటే ఏంటంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ భూమిక కేవలం ద్రవ్యాత్మక దత్తాంశాన్ని అంటే మానిటరీ డేటాని ఉపయోగించడం పరిమితంగా కాలేదు. ఇది గుణాత్మక సమాచారాన్ని కూడా సేకరించి ఉపయోగిస్తుంది. ఉత్పత్తి బడ్జెట్ను తయారు చేసేటప్పుడు మేనేజ్మెంట్ అకౌంటెంట్ పూర్వక ఉత్పత్తి తాలూకు అంకెల పైననే కాకుండా ఉత్పాదక రిపోర్ట్లు అంటే ప్రొడక్టివిటీ రిపోర్ట్స్, వినియోగదారుల సర్వేలు అంటే కన్స్యూమర్ సర్వేస్ మరియు ఇతర వ్యాపార డాక్యుమెంట్లపై కూడా ఆధారపడుతూ ఉంటుంది. అంటే యూస్ క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొడక్ట్ రిపోర్ట్స్ అలాగే కన్స్యూమర్ సర్వీసెస్ మీద కూడా ఆధారపడుతూ ఉండడం జరుగుతుంది. ద్రవ్యాత్మక సమాచారం ఉపయోగపడిన మాదిరిగానే గుణాత్మక సమాచారం కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే 7th మనం చూసినట్లయితే కోఆర్డినేటింగ్ అంటే సమన్వయ పరచుట. కోఆర్డినేటింగ్ అంటే ఏంటి? ఖచ్చితంగా విత్ ఇన్ ద ఆర్గనైజేషన్లో కోఆర్డినేటింగ్ కూడా ఒక ముఖ్యమైన పార్ట్గా మనం చూడవలసిందే. వ్యాపార సంస్థ సాఫీగా నిర్వహించబడాలి అంటే అందులోని వివిధ భాగాల మధ్య సమన్వయం అనేది ఖచ్చితంగా ఉండాలి. వివిధ ఆర్థిక విభాగాల మధ్య బడ్జెటింగ్ అలాగే ఆర్థిక రిపోర్ట్ల ద్వారా మేనేజ్మెంట్ అకౌంటెంట్ సమన్వయ అధికారిగా వ్యవహరించడం జరుగుతుంది. వివిధ విభాగాల టార్గెట్స్ అంటే టార్గెట్స్ అనేది ఎప్పటికప్పుడు టార్గెట్ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పటికప్పుడు తెలియజేస్తూ వాళ్ళ యొక్క కెపాసిటీని పెంచి సంస్థ లాభదాయకంగా ప్రాఫిటబిలిటీని నిర్వహించే విధంగా మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది చూస్తూ ఉంటుంది. సమన్వయానికి అవసరమైన బడ్జెటింగ్, షెడ్యూలింగ్, కమ్యూనికేషన్ మొదలైన సాధనాలను మేనేజ్మెంట్ అకౌంటింగ్ అలాగే మేనేజ్మెంట్కు సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనం నెక్స్ట్ చూసినట్లయితే 8th మనం చూసినట్లయితే హెల్ప్ఫుల్ ఇన్ టేకింగ్ స్ట్రాటజిక్ డెసిషన్స్. హెల్ప్ఫుల్ ఇన్ టేకింగ్ స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటే వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుట. ఉత్పత్తిని తాత్కాలికంగా నిలుపుదల, తయారీ లేక కొనుగోలు, విస్తరణ లేదా మూసివేత మొదలగు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో మేనేజ్మెంట్కు మేనేజ్మెంట్ అకౌంటింగ్కు ఇతోధికంగా సహాయపడుతూ ఉంటుంది. అంటే ఏంటి? తయారీ లేక కొనుగోలు లేదంటే విస్తరణ లేదా మూసివేత అంటే ఏంటంటే ఇది మేనేజ్మెంట్కు అలాగే మేనేజ్మెంట్ అకౌంటింగ్కి సహాయపడడం జరుగుతూ ఉంటుంది. వివిధ ప్రత్యామ్నాయాలకు సంబంధించిన విశ్లేషణాత్మక సమాచారమును మేనేజ్మెంట్ అకౌంటింగ్ మేనేజ్మెంట్కు అందచేయడం వల్ల మేనేజ్మెంట్ మంచి ప్రత్యామ్నాయమును ఎంపిక చేసుకోవడానికి వీలుంటుంది. ఆ తర్వాత డెసిషన్ అనేది తీసుకోవడానికి సాధ్యపడుతూ ఉంటుంది. అంటే వ్యూహాత్మక అంటే ఏంటి అంటే అసలు ఫర్ ఎగ్జాంపుల్కి ఏం చేస్తుందంటే ప్రత్యామ్నాయాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కార్యాచరణలు తీసుకోవడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని ఇందులో మనకి తెలియజేస్తూ ఉంటుంది. అంటే ఇందులో ఏమేం చేస్తుందంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ పర్చేసింగ్ కానీ లేదంటే ఓపెనింగ్ ఆర్ క్లోజింగ్ కానీ ఇది ఏం చేస్తుందంటే మొదలగు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతూ ఉంటుంది. అలాగే మనం 9th చూసినట్లయితే సప్లయింగ్ ఇన్ఫర్మేషన్ టు వేరియస్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్.
సప్లయింగ్ ఇన్ఫర్మేషన్ టు వేరియస్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, వివిధ స్థాయిలలోని మేనేజ్మెంట్కు సమాచారమును అందించడం. అంటే ఏంటంటే, ప్రతి మేనేజ్మెంట్ స్థాయిలలో కూడా విధానాలు అమలుకు నిర్ణయాలు తీసుకోవడానికి అకౌంటింగ్ సమాచారం అనేది అవసరమవుతూ ఉంటుంది. అంటే విధానాలు అమలు చేయడానికి లేదా నిర్ణయాలు తీసుకోవడానికి అకౌంటింగ్ సమాచారం అనేది ఖచ్చితంగా ఉండాలి. టాప్ మేనేజ్మెంట్ కీలక నిర్ణయం తీసుకుని రోజువారీ వివిధ విషయాలకు సంబంధించిన విషయాలపై నిర్ణయాలు తీసుకునే అధికారానికి దిగువ స్థాయిలో ఉండే మేనేజ్మెంట్కు వదిలివేయడం జరుగుతుంది. వివిధ స్థాయిలలోని మేనేజ్మెంట్స్ నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా మేనేజ్మెంట్ అకౌంటెంట్లో అవసరమైన సమాచారాన్ని అందచేయడం జరుగుతుంది. అలాగే 10th మనం చూసినట్లయితే, హెల్ప్ఫుల్ టు కంట్రోల్, నియంత్రణలో సహాయపడుట. అందులో మనం చూసినట్లయితే నిర్వహణ విధులలో నియంత్రణను మౌలికమైన విధిగా చెప్పడం జరుగుతుంది. సాధించిన ఫలితాలను ప్రణాళికలను అనుగుణంగా ఉన్నది లేనిది నియంత్రణ తెలియజేస్తూ ఉంటుంది. ఈ నియంత్రణ అనేది ఏం చేస్తుందంటే, సాధించినటువంటి ఫలితాలను కానీ ప్రణాళికలను కానీ అనుగుణంగా తెలియజేయడం జరుగుతుంది. సాధించిన ఫలితాల ప్రణాళికలకు అనుగుణంగా ఉన్నది లేనిది తెలుసుకోవడానికి, సాధించిన ఫలితాలను మదింపు చేయడానికి మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది ఎంతో సాంప్రదాయకమైన అధునాతనమైన ప్రక్రియలుగా ప్రయోగించడం జరుగుతుంది. ప్రామాణిక కాస్టింగ్, అలాగే బ్రేక్ ఈవెన్ విశ్లేషణ, బడ్జెటింగ్ అంతర్గత ఆడిట్ మొదలైన సాంప్రదాయక నియంత్రణ పద్ధతులు కాగా పెట్టుబడి మీద రాబడి, అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ఆడిట్, మానవ వనరుల అకౌంటింగ్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ అకౌంటింగ్, బాధ్యతాయుత అకౌంటింగ్ మొదలైన అధునాతన నియంత్రణ ప్రక్రియలు అనేవి మనం నియంత్రణలో సహాయపడటంగా చూడటం జరుగుతుంది. అలాగే మనం చూసినట్లయితే ప్రత్యేక వ్యయ ఆర్థిక అధ్యయనాలు, అంటే సాధారణ మేనేజ్మెంట్స్ తమ సంస్థల్లో ప్రత్యామ్నాయ పథకాలను గుణగణాలను మదింపు చేయడానికి సంస్థకు అవసరమైన మూలధన నిర్మాణం ఏమిటో తెలుసుకోవడానికి ప్రత్యేక వ్యయ ఆర్థిక అధ్యయనాలు నిర్వహిస్తూ ఉంటాయి. మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఈ అధ్యయనాలకు అవసరమైన సమాచారంను మేనేజ్మెంట్ అనే దానికి అందచేస్తూ ఉంటుంది. దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. మేనేజ్మెంట్ అకౌంటింగ్ విధులు అనేది ఏమవుతుందంటే, ప్లానింగ్ కానీ, ఫోర్కాస్టింగ్ కానీ, అలాగే మోడిఫికేషన్ ఆఫ్ డేటాని కానీ, కమ్యూనికేట్ అవ్వడానికి కానీ, ఇదంతా ఏం చేస్తుందంటే, ప్లానింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి మేనేజ్మెంట్కి, అలాగే మోడిఫికేషన్ ఆఫ్ డేటా ఖచ్చితంగా ఉండాలి, అలాగే ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఇవన్నీ ఖచ్చితంగా, ప్లానింగ్, కమ్యూనికేషన్, మోటివేటింగ్ ఇవన్నీ ఉన్నప్పుడే ఆర్గనైజేషన్ అనేది ముందుకు కొనసాగుతూ ఉంటుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్లానింగ్ అండ్ ఫోర్కాస్టింగ్, అలాగే మోడిఫికేషన్ ఆఫ్ డేటా, అలాగే ఫైనాన్షియల్ అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, కమ్యూనికేషన్, యూస్ క్వాంటిటేటివ్ ఇన్ఫర్మేషన్, కోఆర్డినేటింగ్, హెల్ప్ఫుల్ ఇన్ టేకింగ్ స్ట్రాటజిక్ డెసిషన్స్, అలాగే సప్లయింగ్ ఇన్ఫర్మేషన్ టు వేరియస్ లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్, హెల్ప్ఫుల్ టు కంట్రోల్. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. నెక్స్ట్ టాపిక్ ఈజ్ స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, మేనేజ్మెంట్ అకౌంటింగ్ యొక్క పరిధి. మొదటిగా చూసినట్లయితే, మేనేజ్మెంట్ యొక్క అన్ని అవసరాల కోసం అవసరమైన అకౌంటింగ్ సమాచారాన్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది అందచేయడం జరుగుతుంది. అందువల్ల మేనేజ్మెంట్ అకౌంటింగ్ పరిధి విస్తృతమైనదిగా చెప్పవచ్చు. అంటే వ్యాపార కార్యకలాపాలన్నీ మేనేజ్మెంట్ అకౌంటింగ్ పరిధిలోకే రావడం జరుగుతుంది. అంటే క్రింది క్షేత్రాలు, అంటే క్రింది ఏరియాస్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ క్రిందికి వస్తాయని మనం చెప్పడం జరుగుతుంది. అందులో మనం మొదటి వన్గా చూసినట్లయితే ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అంటే
మేనేజ్మెంట్ అకౌంటింగ్కు ఎక్కువగా ఫైనాన్షియల్ అకౌంటింగ్ అందించే సమాచారం మీదే ఆధారపడడం జరుగుతుంది. అంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఖచ్చితంగా ముఖ్యమైనది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేది ఏం చేస్తుందంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్కి ఎక్కువగా ఫైనాన్షియల్ అకౌంటింగ్ సమాచారాన్ని అనేది అందచేస్తూ ఉంటుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ అందించే సమాచారాన్ని మేనేజ్మెంట్ అకౌంటింగ్ అవసరమయ్యిన మార్పులతో మేనేజ్మెంట్కు ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దబడుతుంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ను సక్రమంగా రూపకల్పన చేయకపోతే మేనేజ్మెంట్ పూర్తి కంట్రోల్ను సాధించడం జరగదు. అలాగే వివిధ కార్యక్రమాలను అనేది సమన్వయపరచడానికి అవకాశం అనేది ఉండదు. సెకండ్ వన్ మనం చూసినట్లయితే కాస్ట్ అకౌంటింగ్. ఏంటి కాస్ట్ అకౌంటింగ్? వ్యాపార సంస్థ నిర్వహణ నియంత్రణలో ప్రామాణిక కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్, సమయోచిత కాస్టింగ్ అంటే విశ్లేషణ, ఆపర్చునిటీ కాస్ట్ అనాలిసిస్, భేదాత్మక కాస్టింగ్ అంటే డిఫరెన్షియల్ కాస్టింగ్, మరియు ఇతర టెక్నిక్ అంటే ఇతర టెక్నికల్ కాస్టింగ్లు అనేవి ప్రాధాన్యతను వహించడం జరుగుతాయి. ఎందులో ప్రాధాన్యత వహిస్తాయి అంటే కాస్ట్ అకౌంటింగ్లో ప్రాధాన్యత వహించడం జరుగుతాయి. అలాగే బడ్జెటరీ కంట్రోల్ అంటే బడ్జెటరీ నియంత్రణ. బడ్జెటరీ కంట్రోల్లో ఉండేసరికి ఇందులో బడ్జెట్ను తయారు చేయడం, బడ్జెట్ ప్రమాణాలను నిర్ణయించడం, వాస్తవ ఫలితాలను బడ్జెట్ యొక్క అంచనాలతో పోల్చడం లేదా తేడా ఏమైనా ఉంటే అందుకు గల కారణాలు కనుగొనడం, వాటిని వివరణ చేయడం మొదలైన అంశాలనేవి ఎందులో ఉండడం జరుగుతాయంటే బడ్జెటరీ కంట్రోల్లో ఉంటాయి. బడ్జెటరీ అంటే ఏంటంటే బడ్జెట్ మనం ఒక అంచనా వేయడం, వాటి యొక్క నిర్ణయాలను వాస్తవంగా తెలియజేయడాన్నే బడ్జెటరీ కంట్రోల్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫోర్త్ వన్ మనం చూసినట్లయితే ఇన్వెంటరీ కంట్రోల్ అంటే ఇన్వెంటరీ నియంత్రణ. సంస్థకు అవసరమైన సరుకు, కొన్నది మొదలు వాటిని పూర్తిగా వినియోగించే సరుకు, వాటిపై నియంత్రణ, మూల్యాంకనం మొదలైన అంశాలు ఇందులో కలిసి ఉంటాయి. అందులో అంటే ఎందులో ఉంటాయి? ఇన్వెంటరీ కంట్రోల్లో ఉండడం జరుగుతాయి. అలాగే గణాంక పద్ధతులు, స్టాటిస్టికల్ మెథడ్స్ అంటే ఏంటి? స్టాటిస్టికల్ మెథడ్స్ అంటే రేఖాచిత్రాలు కానీ, చార్ట్స్ కానీ, పిక్టోగ్రామ్లు కానీ, సూచి సంఖ్యలు కానీ, మరియు ఇతర గణాంక పద్ధతులు సమాచారాన్ని మరింత ఆకర్షవంతంగా లేదా అర్థవంతంగా ఉండేటట్లు చూడడం చేస్తాయి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే సేకరించిన దత్తాంశం ఎక్కువగా నమ్మేటటువంటి విధంగా కానీ ఉపయోగకరంగా కానీ ఉండడం జరుగుతుంది. ఎందులో జరుగుతుందంటే స్టాటిస్టికల్ మెథడ్లో ఇదంతా ప్రాసెస్ అనేది జరుగుతుంది. అలాగే ఇంటర్మ్ రిపోర్టింగ్ అంటే మధ్యకాలిక రిపోర్టింగ్. ఏంటి? సిక్స్త్ వన్ వచ్చేసి ఇంటర్మ్ రిపోర్టింగ్, మధ్యకాలిక రిపోర్టింగ్. ఇందులో నెలవారీ అలాగే త్రైమాస వారి, అర్ధ సంవత్సరానికి తయారు చేసే ఆదాయ నివేదికలు మరియు అందుకు సంబంధించిన రిపోర్ట్లు లేదా నగదు ప్రవాహ అంటే క్యాష్ ఫ్లో లేదంటే నిధుల ప్రవాహ నివేదికలు అంటే ఫండ్ ఫ్లో స్టేట్మెంట్స్ కానీ, స్క్రాప్ రికార్డులు అంటే స్క్రాప్ రిపోర్ట్స్ కానీ ఉండడం జరుగుతాయి. అంటే ఇంటర్మ్ రిపోర్టింగ్లో ఏమేమి తెలియజేస్తూ ఉంటాయంటే మనకి క్యాష్ ఫ్లో కానీ, ఫండ్ ఫ్లో స్టేట్మెంట్స్ కానీ, స్క్రాప్ రిపోర్ట్స్ కానీ తెలియజేస్తూ ఉంటాయి. అలాగే టాక్సేషన్, సెవెంత్ వన్ మనం చూసినట్లయితే టాక్సేషన్ అంటే పన్ను. పన్ను అంటే ఏంటి అంటే ఇందులో పన్నుల చట్టాలు సవరించి ఆదాయాన్ని లెక్క కట్టడం లేదా రిటర్న్ దాఖలు చేయడం, పన్నులను చెల్లించడం మొదలైనవన్నీ ఇందులోనే కలుస్తూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఆఫీస్ సర్వీస్, కార్యాలయపు సేవలు. దత్తాంశాన్ని సేకరించడం, సవరించిన దత్తాంశాన్ని జాగ్రత్త చేయడం, ఇతర ఆఫీస్ నిర్వహణ సేవలు నిర్వహించడం, అలాగే ప్రాఫిటబిలిటీ, ఆధునిక నియంత్రణలు, ఆధునిక యంత్రాలు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ అత్యంత సమర్థవంతంగా వినియోగించడంపై నివేదించడం మొదలైనవన్నీ ఇందులోనే ఇమిడి ఉండడం జరుగుతూ ఉంటాయి. అంటే ఏం జరుగుతుంది? ఆఫీస్ సర్వీసెస్లోకి వచ్చేసరికి దత్తాంశాన్ని సేకరించడం లేదా
సవరించిన దత్తాంశాన్ని కేర్ఫుల్గా చేయడం లేదా ఇతర ఆఫీస్ నిర్వహణ సేవలంటే నిర్వహణ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సర్వీసెస్ని కానీ నిర్వహించడం ప్రాఫిటబిలిటీని కానీ వీటన్నింటినీ జాగ్రత్త చేయడంలో చాలా ముఖ్యమైనదిగా మనం చూడవచ్చు. అలాగే ఇంటర్నల్ ఆడిట్ అంటే అంతర్గత ఆడిట్, అంతర్గత నియంత్రణ కోసం అనువైన అంతర్గత ఆడిట్ అభివృద్ధి చేయడం కూడా మేనేజ్మెంట్ అకౌంటింగ్ పరిధిలోకే రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ ద మేనేజ్మెంట్ అకౌంటింగ్ పరిధి, స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే అడ్వాంటేజెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి అంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం చూసింది ఏంటి, స్కోప్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్. ఇందులో ఏమేమి ఉంటాయంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్, నెక్స్ట్ వన్ కాస్ట్ అకౌంటింగ్, బడ్జెటరీ కంట్రోల్, ఇన్వెంటరీ కంట్రోల్, ఇంటర్న్ రిపోర్టింగ్, అలాగే ట్యాక్సేషన్, ఆఫీస్ సర్వీసెస్, ఇవన్నీ ఎందులో ఉండడం జరుగుతాయంటే మేనేజ్మెంట్ యొక్క పరిధిలో ఉండడం జరుగుతాయి. అలాగే నెక్స్ట్ వన్ మనం చూసినట్లయితే మేనేజ్మెంట్ అకౌంటింగ్ ప్రయోజనాలు అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటో మనం చూద్దాం. ఇందులో మేనేజ్మెంట్ తన విధులను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన వెలకట్టలేని సేవలను మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది మేనేజ్మెంట్ అకౌంటింగ్కు అందచేస్తూ ఉంటుంది. అంటే ఏంటి, విలువ కట్టలేని సేవలను మేనేజ్మెంట్ అనేది మేనేజ్మెంట్ అకౌంటింగ్కు అందచేస్తూ ఉంటుంది. మేనేజ్మెంట్ విధులు క్రింది విధంగా విభజించవచ్చు. అందులో మొదటి వన్ మనం చూసినట్లయితే ప్లానింగ్. అంటే ప్లానింగ్ అంటే ఏంటి, ప్రణాళికీకరణ. ఆ ప్రణాళికీకరణ మనకి ముందుగా ఉండవలసిన ముఖ్య ఉద్దేశం. ఆ ప్లానింగ్ ఉండడం వల్లే కదా మనం ఏ పని ఎలా చేయాలి, ఎంతవరకు ఎస్టిమేట్ చేయాలి, ఇవన్నీ ఆలోచన మనకి ప్లానింగ్లోనే ఉండాలి. ప్లానింగ్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ ఆర్గనైజేషన్లో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనేవి కరెక్ట్గా జరుగుతూ ఉంటాయి. కంట్రోలింగ్, కంట్రోలింగ్ అంటే ఏంటి, కంట్రోలింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సమన్వయం కూడా చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పవచ్చు. ఆర్గనైజింగ్, ఒక వ్యవస్థాకరణలో ఏం చేయాలి అనేది ఇందులో ఉంటుంది. ప్రేరణ అంటే మోటివేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ మోటివేషన్ ఉంటేనే కదా సంస్థ కొరకు మనం ఏది చేయాలి, ఏం చేయాలనే ఆలోచన మనకు వస్తుంది. ఆ మోటివేషన్ ఉన్నప్పుడే ప్రతి వ్యక్తి ముందుకు కొనసాగుతూ ఉంటాడు. కమ్యూనికేషన్ అంటే సంస్థలో ప్రతి ఒక్కరితోనూ మనం ఖచ్చితంగా కమ్యూనికేటింగ్ అవుతూ ఉండాలి. ఆ కమ్యూనికేటింగ్ అనేది చాలా ముఖ్యమైనది. అంటే అడ్వాంటేజెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో ఇందులో ఏమేమి తెలియజేస్తుందంటే మనకి ప్లానింగ్ కానివచ్చు, కంట్రోలింగ్ కానివచ్చు, సమన్వయం కానివచ్చు, ఆర్గనైజేషన్, అలాగే ప్రేరణ, మోటివేషన్, కమ్యూనికేషన్, ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. మేనేజ్మెంట్ తన విధులను మేనేజ్మెంట్ అకౌంటింగ్ సహాయంతో నిర్వహించినప్పుడు క్రింది ప్రయోజనాలు అనేవి చేకూరడం జరుగుతూ ఉంటాయి. అంటే మనం అందులో మొదటిగా చూసినట్లయితే నాణ్యమైన వస్తువుల సరసమైన ధరలకు లభించడం. అంటే నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకే లభించడం. అంటే మనం చూడండి, మేనేజ్మెంట్ అకౌంటింగ్ వ్యాపారంలోని సీజనల్ మరియు సైక్లికల్ హెచ్చుతగ్గులను సైక్లికల్ ఫంక్షన్స్ అనేవి తొలగించడం జరుగుతుంది. ఇందువల్ల వస్తువుల ధరలు తగ్గుతాయి. అంటే కొన్ని నాణ్యమైన వస్తువులను మన సరసమైన ధరలకే ఇవ్వడం జరుగుతుంది. అది ఎలాంటి టైంలో అంటే సీజనల్ టైమింగ్స్లో ఇటువంటి వస్తువులను ఇవ్వడం జరుగుతుంది. ఇందువల్ల వస్తువుల ధరలు తగ్గడం జరుగుతాయి. వస్తు నాణ్యతను ముందుగా నిర్ణయించి ఉత్పత్తి చేయడం వల్ల మంచి నాణ్యత గల వస్తువులు తయారు చేయడం జరుగుతాయి. అంటే వస్తువు యొక్క నాణ్యతను ముందుగా నిర్ణయించాలి. అలా నిర్ణయించిన తర్వాత ఏమవుతుంది, ఉత్పత్తి చేయడం వల్ల మంచి నాణ్యత గల వస్తువులు తయారవడం జరుగుతాయి. ఖాతాదారులకు నాణ్యత గల వస్తువులను తక్కువ ధరలకు లభ్యమవడం జరుగుతాయి. అలాగే మనం చూసినట్లయితే సామర్థ్యంలో పెరుగుదల.
ఏంటి సామర్థ్యంలో పెరుగుదల అంటే ఏంటంటే సామర్థ్యంలో పెరుగుదల అంటే ఏంటంటే వ్యాపార కార్యకలాపాల సమర్థతను పెంచడానికి మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది సహాయపడుతుంది సంస్థ అందులోని వివిధ విభాగాల లక్ష్యాలను ముందుగా నిర్ణయించడం వల్ల లక్ష్యాలను సాధించడం తేలిక అవుతూ ఉంటుంది అంటే ఇందులో ఏమవుతుంది వ్యాపారం యొక్క కార్యకలాపాల సమర్థతను పెంచడానికి మేనేజ్మెంట్ అనేది మనకి సహాయం చేస్తుంది అందులోని సంస్థల యొక్క విభాగాల లక్ష్యాలను ముందుగా నిర్ణయించడం వల్ల వ్యాపార సంస్థలో ఉండేటటువంటి విధులు తేలికగా అవడం జరుగుతాయి అలాగే మూలధనంపై గరిష్ట ప్రతిఫలం సాధించడం మూలధనంపై గరిష్ట ప్రతిఫలం అనేది సాధించడం ప్లానింగ్ సమన్వయం మరియు నియంత్రణలో మేనేజ్మెంట్కు సహాయపడడం ద్వారా మేనేజ్మెంట్ అకౌంటింగ్ వినియోగించిన మూలధనంపై గరిష్ట ప్రతిఫలం రేటు సాధించడానికి తోడ్పడుతూ ఉంటుంది ఇందువల్ల వాటాదారులకు తమ వాటాలపై సముచితమైన డివిడెండ్ అనేది మనకు లభించడం జరుగుతుంది అలాగే ఫోర్త్ వన్ మనం చూసినట్లయితే పారిశ్రామిక సంబంధాలను నెలకొల్పడం అంటే ఏంటి పారిశ్రామిక యొక్క సంబంధాలను మనం నెలకొల్పడం అంటే మేనేజ్మెంట్ లేదా కార్మికుల మధ్య అంగీకారం కానీ ప్రమాణాల వల్ల అన్యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్ అంటే లోపభూష్టమైన ప్రమాణాల వల్ల అంటే సబ్ స్టాండర్డ్స్ ఉత్పన్నమయ్యే అనారోగ్యకరమైన సంబంధాలను మేనేజ్మెంట్ అకౌంట్ తొలగించి ఆరోగ్యకరమైన పారిశ్రామిక సంబంధాలను నెలకొల్పడంలో సహాయపడుతూ ఉంటుంది అంటే లోపాలు ఉండేటటువంటి ప్రమాణాల వల్ల కానీ లేదంటే కార్మికుల మధ్య అంగీకారం వల్ల మనకి ప్రమాదాలు అనేవి రావడం జరుగుతాయి అలాంటప్పుడు ఏమవుతుంది ఒక ఆర్గనైజేషన్ అనేది ముందుకు కొనసాగుతుందా కొనసాగదు అందువల్ల ఏమవుతుందంటే అనారోగ్యకరమైన సంబంధాలు ఉన్నా కానీ ఏం చేస్తుందంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది తొలగించి మనకి ఆరోగ్యకరమైన హెల్ప్ఫుల్ పారిశ్రామిక సంబంధాలను నెలకొల్పడంలో సహాయపడడం జరుగుతుంది అలాగే మనం ఐదవదిగా చూసినట్లయితే వృధాలను లేదా ఉత్పత్తి లోపాలను నియంత్రించడం వివిధ రకాల వృధాలను ఉత్పత్తి లోపాలను నియంత్రించడానికి లేదా నివారించడానికి మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది సహాయపడుతూ ఉంటుంది అందువల్ల వివిధ వస్తువుల ఉత్పత్తి వ్యయాలు తగ్గి నాణ్యమైన సరుకులు వినియోగదారులకు సరసమైన ధరలకు లభ్యమవుతూ ఉంటాయి అంటే ఏం జరుగుతుంది ఇందులో వివిధ వృధాలను ఉత్పత్తి లోపాలను అంటే వృధా అంటే వేస్ట్ అయ్యేటటువంటి వాటిని కానీ సప్లయింగ్లో ఉండేటటువంటి లోపాలను నియంత్రించడానికి లేదా నివారించడానికి అనేది మేనేజ్మెంట్ అకౌంటింగ్ అనేది మనకు సహాయపడుతుంది అందువల్ల ఏం జరుగుతుందంటే వివిధ వస్తువుల యొక్క ఉత్పత్తి వ్యయాలు తగ్గి నాణ్యమైన సరుకులు వినియోగదారులకు అవసరమైన ధరలకు అందజేయడం జరుగుతుంది అలాగే మనం లాస్ట్ వన్ చూసినట్లయితే కార్యాచరణను కొలవడం అంటే ఏంటి పెర్ఫార్మెన్స్ని కొలవడం అనేది ఇందులో మనం చూడవచ్చు అంటే మేనేజ్మెంట్ అకౌంటింగ్ బడ్జెటరీ కంట్రోల్ ప్రామాణిక కాస్టింగ్ సరుకుల ద్వారా సంస్థ కార్యాచరణ అనేది కొలుస్తూ ఉంటుంది అంటే పెర్ఫార్మెన్స్ అనేది తేల్చడం జరుగుతుంది దేని ద్వారా మేనేజ్మెంట్ అకౌంటింగ్ బడ్జెటరీ కంట్రోల్ లేదా ప్రామాణిక కాస్టింగ్ సర్కిల్ ద్వారా సంస్థ పెర్ఫార్మెన్స్ అనేది కొలవడం జరుగుతుంది ప్రమాణాలను ముందుగా నిర్ణయించి వాస్తవ్యాలను ప్రామాణిక వ్యయాలతో పోల్చడం జరుగుతుంది ఇందువల్ల వాస్తవిక వ్యయాలకు ప్రామాణిక వ్యయాలకు మధ్య తేడా అనేది తెలియడం జరుగుతుంది వాస్తవ వ్యయం మరియు ప్రామాణిక వ్యయం కంటే తక్కువగా ఉంటే పెర్ఫార్మెన్స్ సాధించినట్లుగా చెప్పవచ్చు మనకి ఏం తెలియజేస్తుంది వాస్తవ వ్యయం అనేది తక్కువగా ఉన్నట్లయితే ప్రామాణిక వ్యయం ఎక్కువగా ఉంటే ఏమవుతుంది పెర్ఫార్మెన్స్ మనం సాధించినట్లు అదే కానీ మనం చూసినట్లయితే వాస్తవిక వ్యయం అనేది ఎక్కువగా ఉండి ప్రామాణిక వ్యయం అనేది తక్కువగా ఉంటే ఏమవుతుంది మనం పెర్ఫార్మెన్స్ అనేది సాధించడానికి సాధ్యపడుతుంది దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అందులో మొదటిగా మనం చూసినట్లయితే నాణ్యమైన వస్తువులను సరసమైన ధరలకే లభించడం అంటే
మంచి నాణ్యమైన వస్తువులు అంటే మంచి వస్తువులను ఏం చేస్తాం మనం సరసమైన ధరల కంటే తక్కువ ధరలకే అందజేయడమని ఇందులో తెలియజేస్తూ ఉంటుంది. అంటే వస్తువు యొక్క నాణ్యతను మనం ఏం చేయాలి, ముందుగా నిర్ణయించి ఉత్పత్తి చేయడం వల్ల ఖాతాదారులకు ఏమవుతుందంటే నాణ్యత గల వస్తువును తక్కువ ధరలకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సామర్థ్యంలో పెరుగుదల అంటే ఏంటంటే వివిధ విభాగాల మధ్య ముందుగా లక్ష్యాలు నిర్ణయించి ఏం చేయాలి, ఆ లక్ష్యాలను సాధించడంలో తేలికగా సులభంగా అవ్వడం జరుగుతుంది. అలాగే మూలధనంపై గరిష్ట ప్రతిఫలం సాధించడం అంటే ప్లానింగ్ కానీ సమన్వయం కానీ నియంత్రణలో కానీ ఏమవుతుందంటే మేనేజ్మెంట్కు సహాయపడడం ద్వారా మేనేజ్మెంట్ వినియోగించిన మూలధనంపై గరిష్ట ప్రతిఫలం రేట్ అనేది సాధించడానికి వీలవుతూ ఉంటుంది. అలాగే పారిశ్రామిక సంబంధాలను నెలకొల్పడం అంటే ఏంటంటే మేనేజ్మెంట్కి కానీ కార్మికులకు కానీ మధ్య ఒప్పందాలు లేదంటే అన్యాక్సెప్టెడ్ స్టాండర్డ్స్ కానీ సబ్ స్టాండర్డ్స్ కానీ ఉత్పన్నమయ్యే వాటి వల్ల ఏమవుతుందంటే అనారోగ్యమైన సంబంధాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు అనారోగ్యకరమైన సంబంధాలను తొలగించి ఏం చేయాలంటే మనం హెల్ప్ఫుల్ అయ్యేటటువంటి ఆరోగ్యకరమైనటువంటి సహాయ సంబంధాలను మనం అందచేయవలసి ఉంటుంది. అలాగే వృధాలను ఉత్పత్తి లోపాలను నియంత్రించడం అంటే ఏంటంటే అందు వివిధ వస్తువులు ఉత్పత్తి వ్యయాలు తగ్గి నాణ్యమైన సరుకులు వినియోగదారులకు ఏం చేయాలి, సరసమైన ధరలకే మనం అందజేస్తూ ఉండాలి. పెర్ఫార్మెన్స్ని కొలవడం అంటే ఏంటంటే అకౌంటింగ్ బడ్జెటరీ కంట్రోల్ లేదా ప్రామాణిక కాస్టింగ్ సర్కిల్ ద్వారా సంస్థ పెర్ఫార్మెన్స్ అనేది కొలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం వాస్తవ వ్యయం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ప్రామాణిక వ్యయం అనేది తక్కువగా ఉంటే పెర్ఫార్మెన్స్ సాధించినట్లు మనకి తెలియజేస్తూ ఉంటుంది.